సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు అరెస్టుకు నిరసనగా గుమ్మడిదల మండల శాఖ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గిద్దెరాజు, మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు చింతల యాదగిరి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దుబాకాలో బై ఎలక్షన్ జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేస్తున్నారు. మరి రాష్ట్రం అంతా కూడా సోదాలు చేయండి. మీరు టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లలో ఎంత డబ్బు బయట పడుతుందో తెలుస్తుంది హరీష్ రావు. ఒక దుబాకాలో ఎలక్షన్ జరుగుతుంటే సిద్దిపేటలో చేయాల్సిన అవసరం ఏముంది నీకు? దుబాకా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఒక ఒరిజినల్తో ఒక ఫెన్సింగ్ చేసి దుబాకా కాన్స్టిట్యున్సీ లో డబ్బులు రాకుండా నువ్వు చూడాలి. కానీ సిద్దిపేటలో పోయి సోదాలు చేయడం ఏంది? మీ చేతగాంతనం ఏందనేది ఇప్పుడు బయటపడ్డది. ఇలాగా చేస్తే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. దుబాకలో ఖచ్చితంగా విజయ కేంద్రం ఎగురుతుంది కాబట్టి బీజేపీ గెలిచి నీకు గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న అక్రమంగా అరెస్టు చేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గుమ్మడిదాల మండల శాఖ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము.